ఆల్మోస్ట్ 46 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు విచ్చేస్తా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ దేశాలు ప్రముఖ ప్రాతినిధ్యం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 60 దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు వారి వారి కార్యకలాపాలు ఇప్పటికే రాష్ట్రంలో చేపడతా ఉన్నారు. 9-10 మంది అంబాసిడర్స్ కూడా రేపు ఈ సమావేశానికి విచ్చేస్తూ ఉన్నారు. ఏ దేశాలు ఏ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వస్తున్నారు అనేటువంటిది ఆ టోటల్ లిస్ట్ అంతా కూడా మీ అందరికి కూడా సర్క్యులేట్ చేస్తాం. అదే ముందు ఏమన్నామంటే ఎర్లీ బర్డ్ దీంట్లో ల్యాండ్ ఇవ్వడానికి పర్మిషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రొయాక్టివ్గా ఉంది. సో ఇచ్చినటువంటి దాంట్లో 6 నెలలలోపు మీరు గ్రౌండ్ చేస్తే అడిషనల్ సపోర్ట్ ఏదైనా చేయండి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకా సలహా సూచన. సో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇందాక పెద్దలు ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు బేసింగ్ ఆన్ దర్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని బేస్ చేసుకొని అది కూడా టైలర్ మేడ్ చేయాలనేటువంటిది ఉంది. కొన్ని స్పెసిఫిక్గా బేస్డ్ ఆన్ దర్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్ కూడా కొన్ని ఇన్సెంటివ్స్ కూడా క్రియేట్ చేశాం. అలాగే గవర్నమెంట్ సజెషన్స్ ఏం కాదు, ఎవరు వచ్చినా సరే రేపు ఎంఓయూ చేసుకున్నటువంటి వారు ఎవరైనా సరే వితిన్ 6 మంత్స్లో వారు గ్రౌండ్ చేసి చేయాలనేటువంటిది ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. త్వరగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ త్వరగా ఎకానమీ స్ట్రెంగ్ అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది ఒక ఉద్దేశంతో ఇటువంటి సమిట్స్ చేసినప్పుడు ఒక అట్రాక్షన్గా ఉండాలనేటువంటి దాంతో తీసుకున్నటువంటి ప్రపోజల్. ఇప్పుడు ఆ పాత దాని గురించి మాట్లాడి సమయం వృధా, ఇవన్నీ కూడా రేపు 4వ తారీఖు అయిపోయిన తర్వాత వారు చేసినటువంటి దాని గురించి మాట్లాడతాం. మా ప్రైమరీ ఫోకస్ అలా ఇప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ ఫోకస్ అలా వస్తున్నటువంటి ఇన్వెస్టర్స్ని ఏ రకంగా అట్రాక్ట్ చేయాలి, ఎలాగ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాలి, ఎలాగ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఎజెండా. వాళ్ళు ఏవేవో మాట్లాడతారు ఇవన్నీ ఇప్పుడు సమాధానం చెప్పుకుంటే టోటల్ ఇప్పుడు ఉన్నటువంటి సీరియస్నెస్ అంతా డైల్యూట్ అయిపోతుంది. ₹2 లక్షల మినిమమ్ టార్గెట్ అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు ఆ 2 లక్షల కోట్ల టార్గెట్తో మొదలు పెట్టమన్నారు. సో ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటిది బహుశా ఇంకొక 24 గంటలకి అయితే అందరికి కూడా ప్రజలందరూ కూడా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. సో ఓవరాల్గా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి దానికి వస్తుంది అనేటువంటిది బలంగా నమ్ముతాం. థ్యాంక్ యూ అందరికి ఇచ్చి ఇష్యూ చేస్తాం.